హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2022లో మనకు కొందరికైతే ఫిట్నెస్ లేకపోవడం వల్ల అకాడమీలో ట్రైనింగ్లో ఉన్నారు, వాళ్ళకి యోయో టెస్ట్ నిర్వహిస్తున్నారు. సో యోయో టెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో నేను పర్టికులర్గా మీకు చూపిస్తాను. మీరైతే మీ ఫేవరెట్ టీమ్ అండ్ ప్లేయర్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు చూసినట్లయితే యోయో టెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను నా వీడియోలో చూపిస్తాను, దాని తర్వాత ఎవరెవరు పాస్ అయ్యారు, అది ఫెయిల్ అయితే ఏంటి అనేది చూపిస్తాను. ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ సెషన్ వీడియో కూడా ఇందులో. యోయో టెస్ట్ అంటే ఇప్పుడు నథింగ్ బట్ ఏం లేదు పెద్దగా. ఇక్కడ యాక్చువల్గా ప్లేయర్ ఉంటాడు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 20 మీటర్స్ దూరం ఉంటుంది ఒక రౌండ్, అండ్ మళ్ళీ 20 మీటర్స్, అండ్ ఇది దాదాపు 2 వికెట్ల మధ్య దూరానికి సమానం. సో యాక్చువల్గా యోయో టెస్ట్ మొదలైనప్పుడు ఇక్కడ బీప్ వస్తుంది, ఇంకో బీప్ వచ్చేలోపు ఇక్కడికి వెళ్ళాలి, ఇంకో బీప్ వచ్చేలోపు ఇక్కడికి రావాలి. 2 బీప్లకు రౌండ్ కంప్లీట్ అవుతుంది, మళ్ళీ రిలాక్స్ అయ్యి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి, మళ్ళీ బీప్ వస్తుంది, మళ్ళీ రన్నింగ్ చేయాలి, మళ్ళీ బీప్ వస్తుంది, ఆ లోపు ఇక్కడికి వచ్చేయాలి. అంటే ప్రతి రౌండ్కు అక్కడ టైం తగ్గించడం జరుగుతుంది బీప్స్ మధ్యలో. సో నెక్స్ట్ బీప్ ఇక్కడికి వచ్చి మళ్ళీ రిలాక్స్ అయ్యి ఇక్కడికి వెళ్ళాలి. సో ఇంకో బీప్ లోపే ఇక్కడికి వెళ్ళాలి. ఒకవేళ బీప్ ఇక్కడ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఫౌల్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బీప్ వచ్చే ముందే ఇక్కడికి చేరుకోవాలంటే ఇటు రిటర్న్లో డబుల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే సెకండ్ బీప్ లోపే ఇక్కడికి చేరుకోవాలి. ఇలా మనకు టెస్ట్ రేంజ్ పెరుగుతూనే ఉంటుంది ప్రతి రౌండ్కి. ఇలా 16, 17, 18, 25 రౌండ్స్ వరకు నాన్ స్టాప్గా చేస్తూ ఉండాలి. మన స్టాండర్డ్స్ ప్రకారం మనకు 16 to 17 మధ్యన పర్ఫెక్ట్ యోయో టెస్ట్ పాస్ అయినట్లు. సో యోయో టెస్ట్ అంటే ఇదే పర్ఫెక్ట్ వికెట్ల మధ్యలో ఎలా ఉంటారు అనే టెస్టింగ్ మాత్రమే, ఇదే యోయో టెస్ట్ అంటారు. ఇటుకి వెళ్ళి రిలాక్స్ తీసుకొని ఇది 5 మీటర్స్ ఉంటుంది ఎవ్రీ రౌండ్కు, మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి, మళ్ళీ బీప్ రాగానే మళ్ళీ రన్నింగ్ చేయాలి. సో క్లియర్ టెక్నికల్ అంశాలు, వాళ్ళు నిర్ణయించిన స్టాండర్డ్స్ అన్నీ పక్కన పెడితే యాక్చువల్గా అయితే టెస్ట్ ఇలా రన్నింగ్ చేయడం, బౌలర్ అయినా బ్యాట్స్మెన్ అయినా క్రికెట్లో షార్ట్ డిస్టెన్స్ ఫాస్ట్గా ఉరకడమే అక్కడ ముఖ్యం. అండ్ ఈ టెస్ట్ని అయితే పృథ్వీ షా ఫెయిల్ కావడం జరిగింది. అండ్ అతను ఐపీఎల్ ఆడవచ్చా లేదా అంటే ఐపీఎల్ అయితే ఆడవచ్చు, కానీ ఫ్యూచర్లో ఇండియా టీంలో తీసుకోవాలంటే చాలా కష్టం. ఇదే విధంగా ఫెయిల్ అవుతుంటే ఐపీఎల్ నుంచి కూడా తీసేసే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ హార్దిక్ పాండ్యా సూపర్ హిట్ అయ్యాడు, ఇందులో పాస్ అయిపోయాడు, మంచి మెరిట్తో పాస్ అయ్యాడు. అదేవిధంగా భువీ అండ్ సుందర్ వీళ్ళందరూ కూడా టెస్ట్ జరగాల్సి ఉంది అని నేను అనుకుంటున్నాను, ఇంకా వాళ్ళు క్యాంప్కి అయితే రాలేదు. అండ్ అదేవిధంగా చూస్తే మీరు ఇదివరకు సురేష్ రైనా అండ్ అంబటి రాయుడు కెరీర్ కూడా ఈ యోయో టెస్ట్ వల్లనే ఇబ్బందిలో పడింది, వాళ్ళు దీన్ని క్లియర్ చేయలేకపోయారు. అండ్ ఇప్పుడు మనకి ఎస్ఆర్హెచ్ క్యాంప్లో అయితే ప్రాక్టీస్ మ్యాచ్లు జరుగుతున్నాయి. కేన్ విలియమ్సన్ ఆధ్వర్యంలో, అతని డీప్ అబ్జర్వేషన్లో రాహుల్ త్రిపాఠి అండ్ అబ్దుల్ సమద్ వీళ్ళ బ్యాటింగ్ మీద తీవ్ర దృష్టి కేంద్రీకరించినట్లు మనకు వాళ్ళ వీడియోలు వాళ్ళకు సంబంధించిన సమాచారం చూస్తే అర్థమవుతుంది. సో నేను దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని ఎవరు ఆ క్యాంప్లో ఎలా ఆడుతున్నారు అండ్ అవసరమైతే నా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వీడియోస్ కూడా పెడుతున్నాను, అక్కడ లింక్స్ ఉంటాయి, మీరైతే ఫాలో కండి ఫ్రెండ్స్.